అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మమాడకు స్వాగతం. నాకు ప్రతిరోజు వచ్చే కొన్ని కామెంట్స్ ని ఆన్సర్స్ చెప్పాలి అనుకున్న వాటిని రాసుకోవడం నాకు అలవాటండి. అలా రాసుకున్న వాటికి ఆన్సర్స్ చెప్తూ ఉన్నాను అనమాట. ప్రతిరోజు కోరేడని కామెంట్స్ వస్తూ ఉంటాయండి. అడపాదడప అప్పుడప్పుడు ఒక సిల్లీ కామెంట్స్ కూడా ఇటువంటివి వస్తూ ఉంటాయి అనమాట. వాటికి ఆన్సర్స్ చెప్పాలని అనిపించినప్పుడు, అంటే నా మనసులో ఏదైతే అనుకుంటానో దాన్ని ఆన్సర్ గా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఇలా రాసుకుంటూ ఉంటాను అనమాట అండి. వీరెవరో చూడండి, మీరు కొనుక్కుంటే కొనుక్కోండమ్మా, దానిదేముంది, ఒక్కోసారి మీ మాటల్లో దర్పం కనిపిస్తుంది, ఇలాంటి వస్తువులు నేనే కొనుక్కుంటాను అనే గర్వం కనపడుతోందమ్మా అని పెట్టారు. ఇది దేనికో తెలుసా అండి, నేను టిటిహెచ్ సునీత గారి దగ్గర ఒక మోడా సెట్ తీసుకున్నాను కదా, మీకు గుర్తుండి ఉంటుంది, ఆ వీడియోకి పెట్టారండి ఈ కామెంట్. ఇంకా నయమండి, ఈ సెట్ నా కోసమే కంపెనీలో నా ఒక్కదానికే తయారు చేశారు, ఇది ఒక్కటే ఉంది అని చెప్పానని అనలేదు. ఆ మోడల్ సెట్ నేనేం తయారు చేయించుకోలేదమ్మా, కంపెనీ అలాంటి 100 సెట్లు తయారు చేసి ఉంటుంది. అది అందులో దర్పం ఏముంది, నా కోసమే తయారు చేశారని చెప్పాను, విషయం ఏముందమ్మా. అలా ఏమీ ఉండదు తల్లి, నాకు నచ్చిన దాన్ని వివరంగా చెప్తూ ఉంటాను అంతే అనమాట అండి. కొన్ని పర్సనల్ గా కూడా పెడుతున్నారండి, అమ్మ మా ఇంట్లో ఏం చేసినా తప్పు అంటున్నారు, మా ఆడపడుచులు మా అత్తగారు తోటికోడలు ఒకటయ్యి నన్ను మాటలతో చిత్రహింసలు పెడుతున్నారు, ఇట్లా పర్సనలీ కూడా వస్తూ ఉంటాయండి. నాకు ఇలాంటి వాటిల్లో సమాధానం చెప్పడం నాకు అంత సమంజసం కాదని అనిపిస్తోంది. ప్రత్యేకంగా ఏదన్నా వీడియో చేయడానికి ప్రయత్నిస్తానండి, చేయమంటారా, ఇదే అలా ఏమన్నా ఉపయోగపడుద్దంటారా. ఇట్లా పర్సనల్ గా వచ్చిన ఈ కామెంట్స్ లో కలపడం నాకు అంత ఇష్టం కాదండి. ఒకవేళ ఇలాంటి వాటికి కూడా మీరు చెప్పండి సమాధానం అన్నట్లయితే గనక తప్పకుండా నాకు మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అన్న తప్పకుండా ఇంకో వీడియో చేస్తానండి. ఇలా పర్సనలీ చాలానే ఉన్నాయండి. అలానే మీరెవరో చూడండి, మీరు చాలా రిచ్ అనుకుంటా, మీరు ఇన్ని తీసుకుంటున్నారు, జ్యువెలరీ చీరలు ఇవన్నీ తీసుకుని అన్ని చూపిస్తున్నారు, కానీ వీడియోలో కంటెంట్ ఉండాలిగా, మేము మా భీమవరంలో ఉంటున్నామండి, మాకు కంటెంట్ కి ఢోకా లేదండి. కంటెంట్ ప్రతి చోట ఉంటుందండి, ఆ కంటెంట్ ని మనం గ్రాస్ప్ చేయడంలో ఉంటుందన్నమాట. నాకు ఆ గ్రాస్పింగ్ పవర్ చాలానే ఎక్కువ అండి. ఇది కంటెంట్ గా చేయవచ్చు అనేది, ఏది చెయ్యాలి అనేది నాకు బాగా తెలుసు. ఇక చీరలు నగలు ఏ విషయానికి అంటారా, నేను కొనుక్కున్న ఈ చూపిస్తే మా ఫ్యామిలీలో వాళ్ళు ఎవరైనా నచ్చిన వాళ్ళు షాపింగ్ కి వెళ్ళినప్పుడు కొనుక్కుంటారనే ఉద్దేశంతో చూపిస్తానండి. మీకు ఉపయోగపడకపోతే స్కిప్ చేసేయండి అమ్మా, మీకు ఉపయోగపడే వీడియోని చూడండి, దట్స్ ఇట్. ఎందుకంటే రకరకాల వీడియోలు పెడుతూ ఉంటాం, బ్లాగర్స్ కదా, అన్ని అందరికి నచ్చాలని ఏం లేదు కదా, నచ్చిన వాళ్ళు చూస్తారు. ఏం లేదండి, నా వీడియో చూసి మీరు ప్లెజెంట్ గా హ్యాపీగా ఫీల్ అయినా చాలండి, నాకు చాలా హ్యాపీ. ఒక బాపు గారి సినిమా, ఒక విశ్వనాథ్ గారి సినిమా, ఒక పాత సినిమా ఎలా ప్లెజెంట్ గా ఉంటుందో అట్లా నా వీడియోని చూసి ప్లెజెంట్ గా ఫీల్ అయితే చాలండి. ఎటువంటి ఆందోళన గాని, భయం గాని, డౌట్లు గాని ఏమి నా వీడియో ద్వారా నేను కలిగించను. దానికి రిలేటెడ్ గానే ఇంకొకటి ఉన్నదండి, అలాంటి మీనింగ్ వచ్చేలానే, అంతా బానే ఉంది, మీ అలవాట్లు అన్ని కాస్ట్లీగా ఉన్నాయి, మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ని తలుచుకుని ఫీల్ అవుతారు, బికాస్ అందరికి లైఫ్ అంత వెసులుబాటుగా ఉండదు కదా. నిజమేనండి, ఎందుకంటే మనం మనిషి పుట్టుకు పుట్టాం కాబట్టి అన్ని భావావేశాలు మనకు ఉంటాయి. ఎదుటి వాళ్ళని చూసి ఈర్షపడచ్చు, ఎదుటి వాళ్ళని చూసి కుళ్ళుకోవచ్చు, ఎదుటి వాళ్ళని చూసి ఆనందపడచ్చు, ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా, ఎందుకంటే మనుషులం కదా. కానీ ఓకే, నన్ను చూసి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువగా ఫీల్ అవుతున్నారు అని మీరు అనుకుంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళనన్నా చూసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారంటారా, వాళ్ళని చూసి కూడా బాధపడిపోతూ ఉంటారంటారా. ఇప్పుడు ఊళ్ళు ఉన్నాయండి, వాళ్ళ ఊళ్ళు డెవలప్ అవుతూ ఉంటాయి, ఆ డెవలప్మెంట్ చూసి ఆనందపడతారంటారా, బాధపడుతూ ఉంటారంటారా. దేశం ఉందండి, దేశం అలా ఆర్థిక అభివృద్ధి సాగిస్తూ ఉంటుంది కదా, దాన్ని చూసి బాధపడాలంటారా, సంతోషపడాలంటారా. తేడా ఎక్కడుందంటే ఇక్కడ ఉందండి, మన ఆలోచనలో ఉంది. నేనేమి వీటన్నిటితో పెట్టి పుట్టలేదండి, చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడి నరక యాతనలు పడ్డా తర్వాత ఇప్పుడేదో ఈ మాత్రం నిలదొక్కుని పర్లేదు, బానే ఉన్నది లైఫ్ స్టైల్,
మార్చుకుందామండి మా లైఫ్ స్టైల్ని, మార్చుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది కదా. కానీ ఎవరిని చూసి మేము అయ్యో వాళ్ళు అలా ఉన్నారే వీళ్ళు ఇలా ఉన్నారే అని చెప్పి కుళ్ళుకోము. అందుకనే మేము సంతోషంగా ఉంటున్నాం. మీరు లేనిపోని డౌట్లు లేనిపోని ఆలోచనలు మీరేమి ఇలా క్రియేట్ చేయకండి. అందరూ బాగానే ఉన్నారు, మధ్య పెడుతున్నారు పూజలు ఇలా ఆర్భాటంగా చేస్తుంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఆ పూజలు చేయలేక అప్పులు చేసి పూజలు చేసి పతనం అయిపోతున్నారని మొన్న ఎక్కడో చూశాను అనమాట. ఏమండి ఆడవాళ్ళంటే అంత చులకనగా ఉన్నదా మీకు? 100 రూపాయలు ఉంటే 100 రూపాయల్లో ఎలా సంతోషంగా ఉండొచ్చు అనేది ఆడవాళ్ళకే తెలుస్తుందండి, మగవాళ్ళకి తెలియదు పెద్దగా. 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయల్లో ఎలా సంతోషంగా ఉండొచ్చు, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా దాయాలి అన్నీ మనకే తెలుస్తుంది. 100000 రూపాయలు ఉంటే ఏం చేయాలి మనకే తెలుస్తుంది. 10 లక్షలు ఉంటే ఎలా చేయాలి మనకే తెలుస్తుంది. అంత పిచ్చిగా ఎవరిని లెక్కేయకండి. అంత పిచ్చి జనాలు కూడా ఎవరు లేరు. ఇన్ కేస్ అలా ఉన్నారు అంటే లోపం వాళ్ళలో ఉన్నదని అర్థం. అంతే కదండి, ప్రపంచంలో నేను ఎక్కడైనా మహాసముద్రంలో నేను ఒకదాన్ని. నన్ను చూసి ఈర్ష్య పడటమో లేదా వాళ్ళకి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఫీల్ అయిపోయేలానో నాదేమీ ఉండవండి వీడియోస్ అన్ని, మీరేమీ భయపడక్కర్లేదు దానికి. ఓకే అండి, చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయండి ఒక్కొక్క కామెంట్ చదివినప్పుడు. వీరు చూడండి, ఇన్ని క్రీములు వాడటం ఈ వయసులో అవసరమా? కృష్ణారామ అనుకోకుండా మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని ఒక కామెంటు. ఈ క్రీముల గురించి ఈ ఏజ్లో మీరు చెప్పటం అవసరమా? ఇదొక కామెంటు. అలానే దీనికి రిలేటెడ్గా మీ ఏజ్ ఏంటి, మీరు చెప్పేవేంటి, ఈ క్రీములు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, ఇట్లాగా అడపాదడపా వస్తూ ఉంటాయి. ఇదేమన్నా మా ఇంటి పక్కన కొట్లో ఆ కొట్టోళ్ళు పంపిస్తున్నారని అనుకుంటున్నారా? నేను వెళ్ళి ఏమండి మాకు ఆ క్రీమ్స్ అయ్యింది మాకు ఇచ్చేయండి మేము వాడేసేస్తాము మేము అందరికి చెప్పేస్తామంటే ఇస్తారని అనుకుంటున్నారా? మేము ఏదైతే చెప్తున్నామో ఈ క్రీమ్స్ ఇవన్నీ కూడాను మల్టీనేషనల్ కంపెనీస్ అండి. మీరు అన్నారు కదా ఈ ఏజ్లో ఇలాంటివి చెప్పటం అవసరమా అని చెప్పి, అదే నేను ఆనందించే విషయం అనమాట అండి. ఈ ఏజ్లో దరిదాపు 60కి వచ్చానండి, 60 ఏజ్లో ఇప్పుడు పిల్లలతో అందరితోనూ పోటీ పడుతూ నేను కూడా చేస్తున్నాను చూడండి. అది మాత్రం భలే హ్యాపీగా మనసులో ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. నిజమేనండి, నా స్కిన్ చాలా బాగుంది, నేను నిజమే చెప్తున్నాను మీకు. నేను వాడే చెప్తాను, అవి వాడకుండా చెప్పేది ఉండదు. ఏదన్నా ఇరిగేషన్ కానీ ఏదన్నా వచ్చిందనుకోండి మేము చెప్పము, రాసి పంపించాలన్నమాట. అది వాళ్ళు పంపారు కదా అని మీకు చెప్పేస్తానని అనుకుంటున్నారేమో. ఏ మాత్రం తేడా ఉన్నా మళ్ళీ దాన్ని రిటర్న్ చేసి దాని గురించి మేము రాసి పంపించాలన్నమాట. అది అన్నమాట అండి, మీకు వివరంగా ఎందుకు చెప్పానంటే చాలా మందికి తెలిసి ఉండదు అందుకని చెప్తున్నాను. అలానే మేము చెయ్యాలి అని అనుకుంటే ఎన్ని వస్తాయండి జాతకాలు చెప్పబడును, అంకెలు, సంఖ్యాశాస్త్రం, గుట్టు, గూసు, మీ జాతకం ఇది, టైం ఇది, వాచీలు అంటే అయ్యో వాచీ పెట్టుకుంటే టైం మారిపోతుంది అంట. మరీ ఫూలిష్గా ఏంటండి, ఎంతంత ఆఫర్ చేస్తారో తెలుసా అండి డబ్బులు. అలానే గేమ్స్, గ్యాంబ్లింగ్ ఉంటుంది చూడండి, దానికి సంబంధించినవి కూడా అలా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు. మేము అటువంటి ఏది చెయ్యమండి, ఏ డబ్బులేగా చెయ్యొచ్చుగా మేము చెయ్యమండి. మా వల్ల ఎవరు నష్టపోయినా సరే మేము చాలా బాధపడతాం. ఇక కొందరంటే గేమ్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడతారని చెప్పొచ్చు, అది నేను తప్పని నేనేం అంటలేదు, మేము చెప్పం అంతే అండి. సంధ్య కానీ నేను కానీ ఇద్దరం పడండి మేము నిర్ణయించుకున్నాను. ఇక ఈ కంపెనీస్ ఇవి అంటారా, అది మమ్మల్ని ఆనర్ చేస్తున్నారండి. మీకు ఆ విషయం అర్థం అవ్వట్లేదు, అది ఎంత గొప్ప విషయం అండి. ఓకే, ఇలా ఆలోచించి చూడండి, అప్పుడు మీకు అసలు విషయం తెలుస్తుంది అనమాట. ఓకే, అలానే మీరు అంటూ ఉంటారు ఇంత మేకప్ అవసరమా అని. నేను మేకప్ వేసుకోనండి, మేకప్ వేసుకోకుండానే స్కిన్ ఇలా ఉన్నది. లిప్స్టిక్, ఐలైనర్, కాటుక, బొట్టు, కుంకుమ ఇవి పెట్టుకుంటాను అనమాట. మేకప్ అవసరం ఉండదు, ఇన్ కేస్ అవసరమై వేసుకున్నాను అనుకోండి వేసుకున్నాననే చెప్తాను. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండాలి, జిడ్డోడుతూ ఉండలేం కదా. పైగా యూట్యూబర్స్ని తీసుకుంటూ ఉంటాం వీడియోస్, వేసుకుంటాం మేకప్, అదేమన్నా తప్ప. ఇప్పుడంతా ఒక కొత్త వాదన బయలుదేరిందండి, మీరు లిప్స్టిక్ వేసుకుంటున్నారు అని అంటే మేము లిప్స్టిక్ వేసుకోవట్లా ఇంట్లో తయారు చేసుకున్నది మేము వాడుతున్నాము. అంటే ఇంట్లో తయారు చేసుకున్నది అయితే వాడచ్చు, కంపెనీ తయారు చేసింది కొనుక్కుని మాత్రం వాడితే ద్రోహం, చెడ్డ పని అనే ఏంటండి ఆత్మవంచన.
నాకు అంత ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం మాకు లేదండి. ఎస్, లిప్స్టిక్ వేసుకుంటాను, ఎందుకంటే స్క్రీన్ మీదకి వస్తున్నాం, చక్కగా నీట్ గా మమ్మల్ని మేము ప్రజెంట్ చేసుకోవాలి, అది మా బాధ్యత. జిడ్డోడుతూ చండాలంగా మొహాలు పెట్టుకుని వచ్చామనుకోండి, బాగోతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, మనలో చాలా మంది యూట్యూబర్స్ కూడా ఉన్నారండి, ఇలా వస్తూ ఉంటాయి, వీటికేం మీరు భయపడకండి, చక్కగా మనం అందంగా ప్రజెంట్ చేయాలండి. వీడియో చూస్తుంటే చక్కగా చూడబుద్ధి అవ్వాలి, అంతే తప్ప చండాలంగా ఉండకూడదు అనమాట. ఓకే అండి, దానికోసం నేను చెప్పి కొంచెం నీట్ గానే తయారవుతాం. అవకాశం వచ్చింది కాబట్టి ఓరేడన్ని చీరలు కొనుక్కుంటాం, కొనుక్కున్నవన్నీ మీకు చూపిస్తూ ఉంటాం. అంటే నేను చూపించిన ఒక సపోజ్ ఒక వీడియోలో 10 చీరలు చూపించానండి, వెళ్ళి 10 కొనేసేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా అండి? మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. ఇందులో మీకు ఏదన్నా నచ్చితే కొనుక్కోండి అమ్మా, ఆర్డర్ పెట్టుకోండి, ఇట్లా ఆర్డర్ చేసుకోవచ్చు, ఇది ఫలానా ఫలానా అని చెప్తూ ఉంటాం అండి. దానివల్ల ఒక 10 మందికి ఉపాధి లభిస్తుందే, ఆ విషయం మీకు స్ఫురణకి రాదా అండి? నేనైతే నేను అలా ఆలోచిస్తానండి. ఉదాహరణ ఒకటండి, ఈ మధ్య ముఖేష్ అంబానీ గారి అబ్బాయి వివాహం జరిగితే 1,000,000,000 ఖర్చు పెట్టి పెళ్లి చేశారంట. కొంతమంది ఏంటది ఆ డబ్బంతా అలా ఖర్చు పెట్టారు, పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, దానం చేయొచ్చు కదా, ఏంటండి అసలు? అంటే డబ్బు ఖర్చు పెట్టడం అంటే ఏంటండి నాకు తెలియక అడుగుతాను. వాళ్ళు ఏమన్నా ఒక గదిలో డబ్బంతా పెట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పీఠం లాగా చేసి ఆ డబ్బు మీద కూర్చోబెట్టి పెళ్లి చేసి వాళ్ళకి ఇచ్చారా? లేదు కదా. ఎంత ఖర్చు పెట్టుంటారండి? ఖర్చు పెట్టడం మీన్స్ ఏంటండి? ఆయా విభాగాలకి అదంతా వెళ్ళింది, ఆ డబ్బా అంతా వెళ్ళింది, ఎంతమందికి జీవనోపాధి లభించి ఉంటుందండి? ఇది ఎంత మంచి విషయం అండి. అది అంటే దేన్నైనా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి, మన ఆలోచన ధోరణిని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కటూ కూడా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకుంటే మన లైఫ్ కూడా పాజిటివ్గా ఉంటుందండి. ఇది నేను నా లైఫ్ స్టైల్లో నేను ఆచరించింది, నేను ఆచరించి లబ్ధి పొందింది మీకు చెప్తున్నానండి. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఈ మాట, నెగిటివ్ జోలికి వెళ్ళొద్దండి. నెగిటివ్ అంటూ ఒక మాటను తీసుకున్నామంటే మన చుట్టూ కూడా నెగిటివే వ్యాపిస్తుంది. మనం నెగిటివ్ కామెంట్ ఒకటి పెట్టేశామని మీరు అనుకుంటారు, ముందు ఆ నెగిటివ్ మీ మైండ్లోకి వచ్చింది, అది మీ మైండ్నంతా తినేసింది. అది ఎలా పెట్టాలి ఈ కామెంట్ని వీళ్ళని నొప్పించేలాగా, గిల్లినట్టుగా, తొడపాసం పెట్టినట్లుగా, వాళ్ళని బాధించే విధంగా దీన్ని ఎలా పెట్టాలి, మైండ్ ఇదంతా ఆలోచించి ఆలోచించి ఒక కామెంట్ కింద వేసింది. అంటే మీలో ఎన్ని వచ్చుంటాయండి, అసలు ఆ నెగిటివిటీ ఎంతసేపు ప్రసారం అయ్యి ఉంటుంది? మంచిదంటారా అది? మీరు అదే ఒక పాజిటివ్గా తీసుకున్నారు, ఒక వీడియో చూసారండి, మన మనసుకి ఆనందంగా ఆ డే అంతా కూడా ఆనందంగా అనిపిస్తుందండి. ఏదైనా ఇక్కడ ఉంటుందండి, సంతోషంగా ఉండాలి, మన లైఫ్ హ్యాపీగా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి అంటే మాత్రం నెగిటివ్ వెంపు చూడొద్దండి. అసలు ఉంటాయి నెగిటివ్లు, రకరకాలు ఉంటాయి, చదువుకునే పుస్తకాల్లో ఉంటాయి, మనం చేసే పనిలో ఉంటుంది, మన కిచెన్లో ఉంటుంది, బెడ్రూమ్లో ఉంటుంది, ఇక్కడ సోఫాలో ఉంటుంది, వీడియోల్లో ఉంటుంది, సినిమాల్లో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, అన్ని చోట్ల ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. మనం ఎందుకు తీసుకోవాలి అని అంటున్నాను. అలాంటివి ఏమి తీసుకోవద్దండి, ఇది నా సలహా, ఒక మంచి సలహా అన్నమాట. అంత ఎంతో ఆచరించి చూడండి, చాలా బాగుంటుంది. అలా చెప్పి మీరందరూ నన్ను ఇష్టపడండి, నన్ను లవ్ చేయండి, నా వీడియోస్ని బాగా చూడండి, షేర్ చేయండి, నేను ఎప్పుడూ అడగనండి. మీకు నచ్చితే మీరే చూస్తారు, మీకు బాగా నచ్చింది షేర్ చేస్తారు, మీకు బాగా నచ్చింది లైక్ చేస్తారు. మీకు అందరికీ నచ్చుతుంది, ఎక్కువ శాతం నచ్చుతుంది అంటానికి ఒకే ఒక ఉదాహరణ, తెల్లారి లేస్తే మన ఇంటికి వచ్చే సబ్స్క్రైబర్స్ అండి. ఎంత ప్రేమ ఏ యూట్యూబర్కి ఉంటుందండి బాబు, అయ్యో బాబోయ్, భగవంతుడు మామూలుడు కాదండి అసలు, ఆయన మామూలు ఆయన కాదండి బాబు. ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసేస్తా ఉంటాడండి, నాకేమి ఇవ్వాలో ఆయన ఫిక్స్ అయిపోయాడు, అది ఇచ్చేసేస్తున్నాడు, నేను అందుకుంటున్నా అంతే అండి. మిమ్మల్ని అందరినీ అందుకున్నాను చూడండి, అదే అండి భగవంతుడు ఇచ్చింది. నాకు మాత్రం ఈ జన్మకి ఇది చాలు అనే అంత ఆనందాన్ని అందచేస్తున్నాడండి. ఆయనకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా, ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఆనందంగా ఉండండి,
అని నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. తాపత్రయం అదనమాట. అరే ఎందుకు ఇలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు, దానివల్ల వాళ్ళకి ఈ నష్టం జరుగుతుంది అని మీ అందరితో చెప్పాలని నా తాపత్రయం అనమాట అండి. అంతే, ఒక మంచి మాటని అలవాటు చేసుకుందాం, ఒక మంచి బిహేవియర్ని అలవాటు చేసుకుందాం, ఒక మంచి నడకని అలవాటు చేసుకుందాం. తద్వారా అంతా మంచే జరుగుతుందండి. సరే అండి, ఇంకా చాలా ఉన్నాయండి ఇట్లా రాసిన, ఇంకొక 4-5 ఉన్నాయి, కానీ మరో వీడియో చేస్తానులేండి. చాలాసేపు అయిపోయేలాగా ఉన్నది, చాలాసేపటి నుంచి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాను కదా. ఓకే అండి, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందండి, నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. అలానే మీ అందరికీ కూడా కామెంట్స్ పెట్టే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఉంటానండి. మరో మంచి వీడియోతో రేపు కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.